మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ను సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పరీక్షా కేంద్రాల్లో 57 రకాల పరీక్షలను చేయవచ్చునని తెలిపారు. గతంలో ఈ పరీక్షల కోసం వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజలందరి సహకారంతో లాక్డౌన్ ను సమర్థవంతంగా అమలు చేసినందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్న క్రమంలో మహబూబాద్ టీ డయాగ్నోస్టిక్ హబ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం. సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో టీ డయాగ్నోస్టిక్ హబ్ని ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 57 పరీక్షలు, రక్తం సంబంధించిన ప్యాథాలజీకి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేయడానికి అనువుగా మనకు ఒక మంచి సౌకర్యం. ప్రజలకు, ఇక్కడ వచ్చే పేషెంట్లకు కావలసిన కొన్ని పరీక్షలకు మనం బయటికి పంపించడం, పేదవాళ్ళు దాన్ని భరించే స్థాయిలో లేకపోవడం, లేకపోతే అక్కడ మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అవన్నీ లేకపోతే ఎక్కడో ఖమ్మమో వరంగల్ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి నుంచి 57 పరీక్షలు మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో చేసుకునే వెసులుబాటు దీని ద్వారా రాబోతుంది. అలాగే కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్కి సంబంధించిన ఈ పరికరాలతోనే అడిషనల్గా 2 పరీక్షలకు డిడైమర్ కావచ్చు. సో ఆ పరీక్ష కూడా ఇక్కడే చేసుకోవడానికి, అంటే కోవిడ్ పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది